హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెరీష్ ఫ్యామిలీ కలర్ఫుల్ పాయసం చాలా టేస్టీ టేస్టీగా ఉండే పాయసం చూడగానే నోరు ఉంచే పాయసం మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఈ చిన్న గ్లాస్ క్వాంటిటీతో సేమియా తీసుకుని దోరగా వేయించాలి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి మాడిపోకూడదు ఇలా దోరగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం ఇదే ప్యాన్లో హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి చిక్కటి పాలైతే భలే రుచిగా ఉంటుందండి బాయిల్ చేసేటప్పుడు మేగడ కడుతూ ఉంటుంది కదా అలా కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మేగడ కట్టకుండా చూసుకోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దోరగా వేయించుకున్న సేమ్యాలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం వన్ అవర్ పాటు నాన్ పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాం పాలు మేగడ కట్టకుండా అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడే మనం ఇందులో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అడుగు మాడకుండా చూసుకోవాలి అడుగు మాడితే పాయసం టేస్ట్ మారిపోతుంది ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించడం కానీ అలా ఏమీ చేయలేదు డైరెక్ట్గానే మనం ఇందులో వేసేసుకోవచ్చు ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే క్వాంటిటీతో షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో కొంచెం మిల్క్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే ఈ సేమ్యాలో కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఈ సేమ్యాకి చాలా టేస్టీగా ఉంటుంది అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో దానిమ్మ జ్యూస్ ఒక కప్ దానిమ్మ జ్యూస్ని ఈ సేమియాలో యాడ్ చేసుకుందాం చాలా కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ దానిమ్మ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా ఉడికించుకోవద్దు ఒక ఉడికి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా ఏదైనా వేరే ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం తర్వాత కొన్ని దానిమ్మ గింజలను కూడా పైన జల్లుకుంటే మనం తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ దానిమ్మ గింజలతో పాటు తినండి టేస్ట్ భలే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి